గత సంవత్సరం అంతా ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. మనకు తెలిసినంత వరకు ఒక నాయకుడికి శత జయంతి ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ నలుమూలల దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గ్రామ గ్రామాన జరగటం అనేది ఎక్కడా మనం చూడలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఎందుకు ఆదరించారు, అభిమానించారు, పాల్గొన్నారు అంటే రామారావు గారు మానవాళికి చేసినటువంటి సేవలు పనులు వారి గుండెల్లో పదిలంగా ఉన్నాయి, వారి మనసులో పదిలమైన స్థానం ఉంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీనిలో ఈ శత జయంతి కార్యక్రమాల్లో మా కమిటీ కూడా పాల్గొనే అవకాశం రావటం మా అందరికీ సంతోషంగా ఉంది. మేము కూడా ఆయనతో ఉన్న పరిచయానికి, ఆయన చేసిన సేవలకి చరిత్రలో వారిని నిలపాలి, నిలిచుండే విధంగా అజరామరంగా చేయాలని ఒక ప్రయత్నం చేశాం. మొట్టమొదట ఆయన చేసిన ప్రసంగాలన్నీ కూడా గ్రంథస్థం చేయాలని, శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు రూపొందించి విజయవాడలో ఒక బహిరంగ సభలో ఆవిష్కరించటం జరిగింది. అలానే అన్నగారి పేరుతో ఒక ప్రత్యేక సంచిక తీసుకురావాలని, ఆయన సినిమా జీవితం, రాజకీయ జీవితం, కుటుంబ నేపథ్యం అన్నీ కూడా కలిపి ఆ సంచికలో పొందుపరచాలని ప్రయత్నం చేశాం. బ్రహ్మాండంగా సినిమాలలో, సినీ జీవితంలో వారు, అలానే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కూడా అందరూ దాదాపు 200 మంది యొక్క అభిప్రాయాలు ఆయన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా శక పురుషుడు అనే పేరుతో పుస్తకాన్ని తీసుకొని వచ్చాం. నిజానికి ఆయన తెలుగు జాతి చరిత్రలో ఎన్టీ రామారావు గారి చరిత్ర ఒక శకం. అలానే మనం ఆయన పేరుతో ఒక జై ఎన్టీఆర్ అనే వెబ్సైట్ కూడా రూపొందించి ఈ రెండింటిని హైదరాబాద్లో కైతలాపూర్లో బహిరంగ సభలో ఆవిష్కరింపజేశాం. ఈ రెండు అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్నగారి ఔన్నత్యం మరొకసారి స్మరించుకుని విధంగా రావటం, ఆ శత జయంతి ఉత్సవాలు తానాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ దాదాపు 15,000 మంది పాల్గొనడం జరిగింది. ఆ సభలో మన ఎన్టీఆర్ శక పురుషుడు అనేటటువంటి ఒక ఏవీని ఆవిష్కరింపజేయటం కూడా జరిగింది. ఇది చాలా గర్వకారణం. అలానే తానాలో శత జయంతి ఉత్సవాలకి శక పురుషుడి ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఆ ప్రాంగణాన్ని మనందరి అభిమాన నటుడు నటసింహం బాలకృష్ణ గారు ఆవిష్కరించారు. ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మొత్తం తానా సభలకి. ఆ తర్వాత మరి హైదరాబాద్ సభలోనే మనం ఎన్టీ రామారావు గారికి వారిని చరిత్రలో సృష్టి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన మానవాళికి చేసిన సేవలకి గుర్తుగా వారి జ్ఞాపకాలు పదిలంగా ఉంచాలని, భావితరాలకు గుర్తుండే విధంగా చెయ్యాలని 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసి దానిలో అన్నగారికి సంబంధించిన విశేషాలన్నీ పొందుపరిచి ఆయన సినిమాల్లో
దాదాపు 40 పాత్రలు ధరించారు. రిక్షావాడిగా కానీ, రైతుగా కానీ, కార్మికుడిగా కానీ, బడిపంతులుగా కానీ, లారీ డ్రైవర్గా కానీ, అలానే శ్రీకృష్ణ దేవరాయలుగా కానీ, తిమ్మర్స్గా కానీ, అలానే కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు అలాంటి పాత్రలన్నీ కూడా జీవించారు. ఆ పాత్రలన్నీ అక్కడ పొందుపరిచే విధంగా దానిని ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం పెట్టి హైదరాబాద్ పరిసరాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని మా కమిటీ ఒక నిర్ణయం చేసింది. ఇప్పుడు ఆ